ధీటుగా అన్ని రంగాలలో మరి అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నదంటే అది వరంగల్ నగరం. వరంగల్ వెస్ట్ అని కూడా చెప్పక తప్పదు. ఈ తీరుగా హైదరాబాద్లో మరి ఎన్ని హంగులతో అభివృద్ధి జరుగుతున్నదో ఈరోజు మన రామన్న ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున మనకు నిధులు రావడం జరుగుతుంది. హైదరాబాద్లో మరి ఐటీ పార్క్ ఉన్నాయి, మాకు కూడా కావాలంటే నిజంగా కూడా ఈరోజు నాకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాలుగు పెద్ద కంపెనీలు సుమారు 2000 మందికి ఇక్కడ ఉన్నటువంటి మా ఐటీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద కంపెనీలు తీసుకొచ్చిండ్రు. అది జెన్పాక్ అయితేనేమి, గతంలో మహేంద్ర అయితేనేమి, మరి అది టెక్ మహేంద్ర అయితేనేమి, అదేవిధంగా సెయింట్ అయితేనేమి, ఈరోజు అనేక కంపెనీలు కూడా ఇక్కడ వస్తున్నందుకు తీసుకొచ్చినందుకు మా విద్యార్థుల పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన, మా వరంగల్ జిల్లా పక్షాన రామన్నకు శిరసొంచి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అనేక విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వేలాది కోట్లతోని మరి ఇక్కడ రోడ్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి, అదేవిధంగా మరి అనేక కమ్యూనిటీ హాల్ అయితేనేమి, అదేవిధంగా పుట్టినవాడు గిట్టాడుగా తప్పాడు కాబట్టే మా సీనన్న గారు మరి ఒక పెద్ద కంపెనీతో టైప్ చేసుకొని ఈరోజు వైకుంఠధామం కూడా హైదరాబాద్ లేని తీరుగా ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నగరం ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, రామన్న సహకారంతో ఐటీ హబ్ అయింది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో ఒక కల్చరల్ హబ్ అయింది, ఒక స్పోర్ట్స్ హబ్ కాబోతున్నది, చివరిగా మనకు మిగిలింది ఒక స్పిరిచువల్ హబ్. ఆ స్పిరిచువల్ హబ్ అయ్యేదానికి కూడా భద్రకాళి ఆలయానికి మాడవీధుల కోసము 30 కోట్ల నిధులు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారికి శిరసొంచి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకు భద్రకాళి ఆలయం గురించి చెప్తున్నా అంటే ఎన్నికల సమయంలో దేవుని గుళ్ళు తిరుగుతూ దేవుని చెప్పని చెప్పినటువంటి దయ్యాల పార్టీలు కూడా ఒక్క గుడికి కూడా ఒక పైసా తీసుకురాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఒక యాదిరిగుట్ట, ఒక వేములవాడ, ఒక కొండగట్టు, అదేవిధంగా భద్రకాళి, ఈరోజు అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా అన్నగారి చెరువతోనే ఇది ఒక టూరిస్ట్ హబ్గా కావాలని చెప్పి మీ అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ నగరానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, ఇక్కడ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ ఒక 500 చరిత్ర చార్మర్ అంటారు, ఇక్కడ ఒక కాకతీయుల 1100 ఏళ్ళ చరిత్ర అంటారు. కానీ కాకతీయుల కన్నా ముందు జైన్లు సంతరించినటువంటి ఈ ప్రదేశం ఉంది. ఇక్కడ అగలేగుట్టలో జైన్లు గురువులందరూ కూడా వచ్చి మరి దాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జైన్ మతస్థులందరూ కూడా అగలేగుట్టకు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా, ఇవంతా కూడా ఎంత ఇంత గొప్పగా ఎందుకు అవుతుందంటే కేవలం రామన్న మన ప్రభుత్వం చేపట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా సమైక్య రాష్ట్రంలో ఉద్యమ సమయంలో మరి అనేక ఇబ్బందులైనవి, అనేక పోరాటాలు చేసిన ఆ పోరాటాల్లో నా ముందున్నటువంటి నా ఆత్మీయులందరూ కూడా నాతో ఉన్నారు. కొన్ని సందర్భాలలో మరి పోలీసుల దాడి ఇంటిమేజ్ చేసి దర్వాజాలు పలుగొట్టినటువంటి సందర్భంలో కూడా మరి ఉక్కోని దీక్షతో, ముక్కోని ధైర్యంతో నా ఆత్మీయ సోదరి సోదరులందరూ కూడా అక్కడ ఉండటం జరిగింది. ఆ రోజు ఎంత గొప్ప మన నాయకుడు అంటే మన కార్యకర్తకి ఏమైనా కూడా అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు ఆ నా ఇంటిపైన దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో 12:40 మన ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేసి మీరు అధైర్యపడవద్దు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, మరి ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇది ఒక కవులకు కళాకారులకు నిలయం. ఆ రోజు కాళోజీ మిత్రమండలి వాళ్ళు ఆనాటి ప్రభుత్వాలకు 300 గజాలు అడిగితే ఆనాటి ప్రభుత్వాలు తిప్పించి చెప్పుల అర్గంగా తిరిగినా కూడా 3 గజాలు ఇవ్వలేదు. కానీ ఆ రోజు టీ న్యూస్లో ఫ్లాష్ అయినటువంటి సమాచారం తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం చేపడతామని చెప్పి ఈరోజు 3000 గజాలలో 50-60 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక కల్చరల్ హబ్గా కూడా తీర్చిదిద్దబోతున్నాం. ఈ తీరుగా ఇన్ని అభివృద్ధి జరిగినా కూడా కొంతమంది మరి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తాను. చివరిగా ఒక 2 సంఘటనలు చెప్పి నేను విరమించుకుంటా. నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రభుత్వ స్థలాలలో ఈ నగరంలో
పేదవాళ్ళు ఉండేదానికి నీడ గూడు కోసము రేకులు పడదాలు వేసుకుంటే ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ మేయర్ ఉంటే కాంగ్రెస్ మేయర్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ అక్కడ ఉన్నటువంటి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేదలకు అభద్రత భావంతో జీవిస్తున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు వస్తే ఉరికేది పోలీస్ అధికారులు వస్తే ఇల్లు ఇన్స్పెక్టర్ ఉరికేది ఏదో రాత్రిపూట చెట్లలో ఉండే మళ్ళీ వచ్చి అక్కడ దాక్కునేది అటువంటి సంఘటన చూసి వాళ్ళకి ధైర్యం చెప్పినా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది రామన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నా 30 ఏళ్ల నుంచి వారికి మరి ఏ హక్కు కోసం అయితే పోరాడిరో ఆ హక్కును పట్టాల రూపంలో రామన్న చేతిలో ఇప్పించినందుకు నిజంగానా వారి పక్షాన మరి అందరి పక్షాన నా పేదల పక్షాన మరి శిరస్సు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత ధన్యవాదాలు 34 ఏళ్ల నుంచి అభద్రత మా అన్న ఆరూరి రమేష్ గారు राष्ट्र मंत्रिवर्युलु श्रीमती सत्यवती राठौड़ गारु गौरवनीयुलु शासन मंडलीलो मन उप चेयरमैन गारु पेद्दलु अन्न बंडा प्रकाश गारु गौरवनीयुलु पेद्दलु राष्ट्र प्रणालिका बोर्ड उपाध्यक्षुलु अन्न विनोदन्न गारु गौरव शासन मंडली सभ्युलु माजी उप मुख्यमंत्री गारु पेद्दलु कडियम श्रीहरी गारु गौरवनीयुलु नगर मेयर श्रीमती गुंडु सुधारानी गारु महबूबाबाद पार्लमेंट सभ्युरालु सोदरी मालोत कविता गारु जनगाम एमएलए गारु सीनियर नायकुडु अन्ना मुत्तिरेड्डी यादगिरि रेड्डी गारु वर्धन्नपेट एमएलए गारु गौरवनीयुलु इदि 100% मैच फिक्सिंग कावालनि मुंगट कूसबेट्टिंडु अंतेना वर्धन्नपेट एमएलए गारु मा अन्ना आरूरी रमेश गारु ईसारि 99000 दाटतारा दाटरा दाटतारा राइट गौरव रैतु बंधु समिति अध्यक्षुलु शासन मंडली सभ्युलु अन्ना पल्ला राजेश्वर रेड्डी गारु शासन मंडलीलो प्रभुत्व विप तम्मुडु कौशिक रेड्डी गारु पाडी कौशिक रेड्डी गारु इड मी कमलापुरं लेरा तम्मी महबूबाबाद शासन सभ्युलु